తెలుగు మాత ముద్దు బిడ్డలైన విద్యార్థులందరికీ శుభోదయం మనము ఈ తరగతిలో మొదటి గేయమైనటువంటి మధురం మధురం అనే గేయం గురించి నేర్చుకుందాం ఓకేనా ఈ గేయము నేను ఒకసారి మీతో పాడుతాను మీరు నాతో కలిసి చదవండి త్రిలింగ దేశం మనదేనోయ్ తెలుంగులంటే మనమేనోయ్ త్రిలింగదేశం మనదేనోయి తెలుగులంటే మనమేనోయి మధురం 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 ఆంధ్రము అంటే అతి మధురం 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 ఆంధ్రము అంటే అతి మధురం దేశభాషల తీరుల్లోకి దేశభాషల తీరుల్లోకి ఆంధ్రము అంటే అతిమధురం దేశభాషల తీరుల్లోకి ఆంధ్రము అంటే అతిమధురం త్రిలింగ దేశం మనదేనోయ్ తెలుగులంటే మనమేనోయ్ రాయల మనవాడోయ్ പണ്ടിതരായെ മനവാടോയ് കലം തിക്കന കഡ്ഗതിക്കന ഗണപതിേവുട് മനവാടോയ് മനവാടോയ് പണ്ഡിതരായു മനവാടോയ് കലം തിക്കന കഡ്ഗതിക്കന ഗണപതിേവട് മനവാടോയ് త్రిలింగదేశం మనదేనోయి తెలుగులంటే మనమేనోయి వీధులలో రత్నాలరాశులు గలగలలాడినవి వీధులలో రత్నాలరాశులు గలగలలాడినవి మధురం 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 ఆంధ్రము అంటే అతిమధురం సో గేయంని మనం పాడడం నేర్చుకున్నాం కదా చూద్దాం మధురము మధురము అంటే తీపి తీయనైనటువంటిది అలాగే తేనెను కూడా మధురము అంటారు మన తెలుగు భాష అన్ని భాషల్లోకెల్లా చాలా తీయనైనది అని అర్థం అనమాట మధురము అంటే తీపి ఏంటిదానా మధురము అంటే తీపి ఫస్ట్ మొదటి గేయం గేయంలోని మొదటి పాదాన్ని చూద్దాం త్రిలింగ దేశం మనదే నోయ్ త్రిలింగము త్రిలింగము అంటే ఏంటి నాన్న మూడు లింగాలు త్రిలింగము మూడు లింగాలు లింగము అంటే తెలుసు కదా నాన్న మీ అందరికీ మనకు దేవతలందరూ ఉన్నారు కదా ఆ దేవతలందరూ ఎవరెవరు త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మహేశ్వరుణ్ణే మనము శివుడు అని కూడా అంటాం అయితే శివుడికి శాపం వల్ల ఆయన రూపంలోనే పూజలు జరగడం లేదనమాట అత్రి మహర్షి అని ఒక మహర్షి తనకి శాపంగా పెడతాడనమాట సో అందుకని శివుణ్ణి మనము లింగాకారంలో పూజిస్తాం ఆ లింగము ఈ భూమి మీద ఆవిర్భవించినటువంటి మూడు ప్రదేశాలు మన ఆంధ్రదేశంలో ఉన్నాయి శివుడు మూడు రూపాల్లో లింగము రూపంలో ఆవిర్భవించినటువంటి మూడు ప్రదేశాలు మన ఆంధ్రదేశంలో ఉన్నాయి ఓకేనా ఆ మూడు ప్రదేశాలు ఏంటివి శ్రీశైలము శ్రీశైలం కాళేశ్వరము కాళేశ్వరము ద్రాక్షారామం ద్రాక్షారామం ఈ మూడు లింగ్ ఈ మూడు ప్రదేశాలలో లింగము ఆవిర్భవించింది భూమి మీద శివుడు ఆవిర్భవించడం అంటే పుట్టడం ఈ మూడు ప్రదేశాల్లో మన ఆంధ్రదేశంలో ఉన్నాయి ఈ మూడు ప్రదేశాలైనటువంటి లింగోద్భవ ప్రదేశాలు మన ఆంధ్రదేశంలో ఉన్నాయి కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ని మన తెలంగాణని కలిపి త్రిలింగ దేశము అన్నారు ఓకేనా సో ఆ త్రిలింగ దేశం మనది త్రిలింగ దేశము మనది త్రిలింగ దేశం మనదేనోయ్ తెలుగులంటే మనమేనోయ్ తెలుగులు తెలుగువారు తెలుగు అంటే అక్కడ తెలుగువారు అక్కడ ఆంధ్రదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏ భాష మాట్లాడతారు తెలుగు భాష భాష మాట్లాడే వాళ్ళ భాషను బట్టి రాష్ట్రాలుగా విభరించడం జరిగింది భాషా ప్రయుక్త రాష్ట్రాలు అంటారు సో అట్లా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుగు భాషను మాట్లాడేవారు కాబట్టి తెలుగువారు ఈ తెలుగువారు నివసించేటటువంటి ప్రదేశమే ఆంధ్రదేశము త్రిలింగ దేశము ఆ తెలుగు దేశము మనది ఇక్కడ మాట్లాడేటటువంటి తెలుగు భాష చాలా మధురమైనది అందుకే మధురం 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 మన భాష చాలా మధురమైనది మనము ఎలా మాట్లాడతామో అమ్మ నాన్న అని పిలుస్తాం కదా సో భావం మొత్తం మన మాటల్లో తెలుస్తుంది అనమాట తెలుగు భాష యొక్క లాలిత్యము కానివ్వండి తీయదనం కానీ ఏదైనా సరే మన భాషలో అది మనం చెప్పగలం ఎవరి మదర్ టంగ్లో వాళ్ళు చాలా బాగా అంటే మాతృభాషలో మాట్లాడినంత ఎక్కువగా మంచి ఉచ్చారణతో మనము మాట్లాడగలం ఎవరైనా మాట్లాడగలరు అలాంటి భాషని మనము మాతృభాష అంటాం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ వాళ్ళ మాతృభాష ఏంటి నాన్న తెలుగు అనమాట అందుకే ఇక్కడ వారిని తెలుగు దేశము తెలుగువారు అంటాం అన్ని భాషల్లోకి కూడా ఆంధ్రము అంటే అతి మధురము ఆంధ్రము తెలుగు భాష మాత్రమే దేశ భాషలందు తెలుగు లెస్స అని మనము పేర్కొంటాం మన భాషని ఎందుకని మన భాష యొక్క పాండిత్యం అలా ఉంటుందన్నమాట కవులు చాలా ఎక్కువగా రాశారు పద నడవడిక కానివ్వండి అందులో వాడేటటువంటి పదాలు కానివ్వండి గేయాలు పద్యాలు ఇవన్నీ మీరు చిన్న చిన్న తరగతుల్లో గేయాలు నేర్చుకొని ఉన్నారు కదా చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా ఇలాంటి పదాలు గేయాలన్నీ నేర్చుకుని ఉన్నారు కదా అండ్ విశ్వదాభిరామ వేమన శతకము సుమతి శతకము ఒక మనిషి సమాజంలో ఎలా బ్రతకాలి ఎలాంటి నైతిక విలువలు కావాలి అవన్నీ కూడా పద్యాల్లో పొందుపరచారు అలాంటి కవిత్వం మొత్తము తెలుగు భాషలో చాలా చక్కగా వివరించబడింది కాబట్టి మధురం మధురం దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారనమాట చాలా తీయనైనటువంటి తెలుగు భాష మనది దేశ భాషల తీరుల్లోకి ఆంధ్రము అంటే అతి మధురం ఇప్పటికీ కొన్ని భాషలకి లిపి లేదు లిపి అంటే రాయట రాసేటటువంటి అక్షరాలు అక్షరమాల అనేది లేకపోయినప్పటికీ వాళ్ళు మాట్లాడతారు కానీ మన భాషకి తెలుగు అక్షరాలు ఎక్కువగా ఉండి ఛందస్సు కానివ్వండి పద్యాలు కానివ్వండి అలంకారాలు సందులు సమాసాలు ఒక పదాన్ని మనము అనేక రూపాల్లో వాక్యాన్ని బట్టి దాని అర్థం మారిపోతూ ఉంటుంది సో అలా మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం వాడుతూ ఉంటాం అన్నమాట అందుకని దేశ భాషల అన్ని భాషల్లోకి తీరుల్లోకి ఈ ఉచ్చారణ ఈ పదాలు కావ్యాలు చిన్నప్పటి నుంచే మనకు అమ్మా నాన్నలు తాతయ్యలు నాన్నమ్మలు అన్ని మనకి నేర్పిస్తూ ఉంటారు కాబట్టి దేశ భాషల తీరుల్లోకి ఆంధ్రము అంటే చాలా బాగా మాట్లాడతారు తీయగా ఉంటుంది మధురంగా ఉంటుంది నెక్స్ట్ రాయలు మనవాడోయ్ రాయలు అంటే ఎవరిక్కడ శ్రీకృష్ణదేవరాయలు అనమాట శ్రీకృష్ణ దేవరాయలు తెలుసా మీ అందరికీ అతను మన దేశాన్ని పరిపాలించినటువంటి ఒక రాజు అనమాట మన దేశాన్ని ఇంతకుముందు రాజులు పరిపాలించేవాళ్ళు అలా కాకతీయులు శాలివాహనులు చంద్రగుప్తులు మౌర్యులు ఇలా అనేక వంశం వాళ్ళు మన రాజ్యాన్ని పరిపాలించారు అలాంటి వాళ్ళలో చాలా గొప్ప రాజు శ్రీకృష్ణదేవరాయలు అతడు తెలుగు భాషకి ఎక్కువ ప్రావీణ్యాన్ని ఎక్కువ బాగా పైకి తీసుకురావడం కోసం కవులను పోషించేవాడు కవులు ఎక్కడున్నా సరే అతను తీసుకొచ్చి తన ఆస్థానంలో పెట్టుకొని వాళ్ళ చేత మంచి మంచి కావ్యాలు అవన్నీ రాయించి వాళ్ళకు కావలసినటువంటి అవసరాలన్నీ సమకూర్చేవారనమాట కనీస అవసరాలైన సమకూర్చడం వల్ల వాళ్ళు ఇంకొంచెం గొప్ప పాండిత్యాన్ని మనందరికీ అందించారు ఇలా ఇప్పుడు మనం నేర్చుకుంటున్నారు అంటే ఈ శ్లోకాలు పద్యాలు గేయాలు ఇవన్నీ మనకు మన ముందు కవులు అందించినవే అనమాట సో ఈ శ్రీకృష్ణ దేవరాయల కాలంలో అతను చాలా వైభవంగా బ్రతికారు అలాగే ప్రజలు కూడా ఆ రాజ్యంలో చాలా సుఖ సంతోషాలతో వర్ధిల్లారు ఆ రా ఆ కాలంలో ఆ రాజులు ఉన్న కాలంలో వీధులలో రత్నాలు ముత్యాలు పగడాలు ఇవన్నీ తెలుసు కదా మీకందరికీ నవరత్నాలు అని అంటాం కదా మనము పుష్యరాగము ఇవన్నీ ముత్యాలు పగడము వీటన్నింటినీ వీధులలో పోసి అమ్మేవారు ఇప్పుడు మనం బంగారం కొనుక్కోవాలంటే చాలా వ్యాలబుల్ విలువైనదన్నమాట ముత్యము తయారవ్వడానికి కూడా చాలా అలాంటివి కుప్పలుగా రాసులుగా పోసేవారు వీధులలో రత్నాల రాసులు రాసులు అంటే కుప్పలు అలా కుప్పలుగా పోసి అంగట్లో అమ్మేవాళ్ళు ఇప్పుడు మార్కెట్ సంత ఏదైతే ఉంటుందో ఆ సంతలో అమ్మేవాళ్ళు అని అలా అందుకని ఆ రాయలు నివసించినటువంటి కాలంలో ప్రజలు ఎలాంటి కష్టము కానీ కరువు కానీ లేకుండా సుభిక్షంగా బ్రతికారు చాలా ప్రజలకి మంచి పరిపాలనను అందించారు కొంతమంది రాజులైతే ఎక్కువగా పన్నులు కట్టాలి ట్యాక్సెస్ వసూలు చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా కానీ ఆ రాయల కాలం చాలా గొప్పగా చెప్పుకోబడ చెప్పుకోబడింది అనమాట అలాంటి రాయలు కూడా మనవాడే అక్కడ ఉన్నటువంటి అష్టదిగ్గజాలు అనేవాళ్ళు అక్కడ ఉన్నటువంటి కవులని అష్టదిగ్గజాలు ఆ రాయల యొక్క సభని భువన విజయము అని అనేవాళ్ళు అక్కడ సభ అంటే రాజుగారి మందిరంలో అందరూ మంత్రులు అందరూ ఉంటారు కదా ఆ సభని మనం భువన విజయం అనే పేరుతో పేర్కొన్నారు ఆ రాయలు అలా కవులందరికీ పోషించి వాళ్ళ దగ్గర నుంచి పాండిత్యాన్ని సేకరించారు అండ్ ప్రజలను కూడా అలాగే పరిపాలించారు అలాంటి రాజు మనవాడేనోయ్ అని గర్వంగా చెప్పుకోవచ్చు మనం కాకతీయ వంశస్థులైనటువంటి గణపతి దేవుడి యొక్క కుమార్తె రుద్రమదేవి అనమాట ఈ రుద్రమదేవి మన ధైర్య సాహసాలతో యుద్ధం చేసి ఆంగ్లేయులను మన దేశం నుండి తరిమి కొట్టిందనమాట సో ఈ గణపతి దేవుడు మనవాడే ఓకేనా నెక్స్ట్ కలం తిక్కన కడ్గ తిక్కన భాగవతాన్ని రాసినటువంటి తిక్కన నన్నయ భారతం రాశారు నన్నయ తిక్కన ఎర్రప్రగడ కవిత్రయం ఉన్నారు కదా ముగ్గురు కవులు కలిపి దాంట్లో ఈ తిక్కన సోమయాజి మనవాడే అతని సోదరుడు అయినటువంటి ఖడ్గతిక్కన కూడా చాలా యుద్ధ విన్యాసాల్లో సైన్యాధ్యక్షుడిగా ఉండేవారనమాట ఖడ్గం తిప్పడంలో చాలా నేర్పరు సో అందుకని ఆ ఖడ్గతిక్కన మనవాడేనోయ్ గణపతి దేవుడు మనవాడేనోయ్ ఇంట్లో ఆ చరిత్రలో ఉన్నటువంటి గొప్ప వాళ్ళందరూ మన వాళ్ళు కాబట్టి ఆంధ్రము అతి మధురము అంత గొప్ప పేరు సాధించింది చి పురాణాల్లో కూడా చరిత్రలో కూడా వీళ్ళ పేర్లు ఎప్పటికీ నిలిచిపోయే తారాస్థాయిలో ఉన్నాయన్నమాట సో వాళ్ళందరూ మన ఆ రోజులలో రత్నాలు రాసులు వీధులలో పోసి అమ్ముతూ ఉంటే ఆ భాషను మనం ఎంతగా మాట్లాడుతూ పాడుతూ చదువుతూ ఆ పద్యాలన్నింటినీ వింటూ ఉంటే వినసొంపుగా చాలా బాగా ఉంటుంది మధురంగా అనిపిస్తూ ఉంటుంది అందుకే మనకి ఏవైనా శ్లోకాలు పద్యాలు గేయాలు కంటత వచ్చేస్తాయి అవి రోజు కాస్త వింటూ వింటూ ఉంటే ఆ ఆ లానిత్యం ఆ పాండిత్యము అవన్నీ వినసొంపుగా ఉండి ఆటోమేటిక్గా మనము అనుకోకుండా అలవోకగా వచ్చేస్తూ ఉంటాయన్నమాట సో అంత అతి మధురంగా ఉండేవి మన భారతదేశంలోని ఈ తెలుగు భాష యొక్క ప్రాముఖ్యత అంతగా ఉందన్నమాట తెలుగు వాళ్ళు అంటే చాలా గొప్ప పేరు ఇప్పటికీ మన ఆచార సాంప్రదాయాలని మన యొక్క భాషని మన కట్టు విధానాన్ని కానివ్వండి అన్నిటికీ ఓహో తెలుగు వాళ్ళంటే చాలా గొప్పవాళ్ళు అనేటటువంటి పేరు ప్రఖ్యాతులని సంపాదించిన వాళ్ళందరూ మన చరిత్రకారులు వీళ్ళందరూ కూడా మన వాళ్ళేనోయ్ అని చెప్పుకుంటున్నాం సో మళ్ళీ గేయంను ఒకసారి మనమందరము చదువుదాం త్రిలింగ దేశం మనదే నోయ్ తెలుంగులంటే మనమే నోయ్ త్రిలింగ దేశం మనదే తెలుంగులంటే मधुरं मधुरं मधुरम् आन्ध्रमु अन्ते अति मधुरं 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 मधुरम् आन्ध्रमु अन्ते अति मधुरं देशभाषलतीरुल्लोकी आन्ध्रमु अन्ते अति मधुरं देशभाषलतीरुल्लोकी आन्ध्रमु अन्ते अति రాయలు మనవాడోయ్ పండిత రాయలు మనవాడోయ్ కలం తిక్కన తిక్కన గణపతి దేవుడు మనవాడోయ్ కలం తిక్కన ఖడ్గతిక్కన గణపతి దేవుడు మనవాడోయ్ త్రిలింగ దేశం మనదేనోయ్ తెలుగులంటే మనమేనోయ్ వీధులలో రత్నాల రాశులు గలగలలాడినవి వీధులలో రత్నాల రాశులు గలగలలాడినవి మధురం 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 ఆంధ్రము అంటే అతి మధురం సో నెక్స్ట్ మనము ఈ గేయం మీద ఉన్నటువంటి అర్థాలను ఒకసారి చూద్దాం మధురము తీపి మధురము అంటే తీపి ఆంధ్రము తెలుగు ఆంధ్రము తెలుగు ఖడ్గము కత్తి ఖడ్గతిక్కన అని చెప్పుకున్నాం కదా ఆయన ఖడ్గము అంటే ఈ కత్తి విన్యాసాలు అన్ని కూడా బాగా యుద్ధ విద్యలు నేర్చినటువంటి వాడు అందుకని ఖడ్గతిక్కన అని వచ్చింది ఖడ్గము అంటే కత్తి రాసులు వీధులలో రత్నాల రాసులు కుప్పలుగా పోసి ఉండేవన్నమాట ఓకేనా సో ఇవి మీకు ఉన్నటువంటి అర్థాలు నెక్స్ట్ వచనం వచనంలో మార్చడం ఓకేనా ఏకవచనము బహువచనం ఒక పదాన్ని మనము ఒకటే ఉంటే దాన్ని ఏకవచనము అంటారు ఒకటి కంటే ఎక్కువగా ఉంటే దాన్ని బహువచనము అంటారు ఇక్కడ ఉన్నటువంటి ఏకవచనం బహువచనాలు చూద్దాం వాడు దానికి బహువచనం వారు దేవుడు దేవుళ్ళు వీధి వీధులు రాసి రాసులు ఇవి ఏకవచనం బహువచనాలు వ్యతిరేక పదాలు కూడా చూడండి మనవాడు వ్యతిరేక పదాలంటే ఆపోజిట్ మీనింగ్ అనమాట మనవాడు పరాయి వాడు దేవుడు దయ్యము అయితే ఇక్కడ మనము గేయము అంటే ఒక పాట ఒక రీధంగా ఒక లయబద్ధంగా సాగేటటువంటి దాన్ని గేయము అంటారు గేయమును పాట అంటారు గీతము కీర్తనము గానము అదే హిందీలో వచ్చేటప్పుడు గీత్ అంటారు పదము అనే పేర్లతో పిలుస్తారు ఒక గేయాన్ని కీర్తనము పాట గీతము గానము గీత్ ఇలా అనేక పేర్లతో పిలుస్తూ ఉంటారు మీరు ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి గొప్ప మాటలనమాట సో ఇంతటితో మనము ఈ సెషన్ని ముగించేద్దాం ఈ తరగతిని ముగిద్దాం అందరికీ ధన్యవాదాలు